హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు తరుణ్ మీరు చూస్తున్నారు తరుణ్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి వాట్సాప్లో మీకు యూజ్ అయ్యే కొన్ని ఫీచర్స్ గురించి చెప్తాను వాటిని ఎలా ఎనబుల్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలో చెప్తాను మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం మీ ఫోన్లోని వాట్సాప్ ఓపెన్ చేయండి నేను చెప్పబోయే ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనం వాట్సాప్ని మనకు నచ్చిన లాంగ్వేజ్లో అయితే మనం సెలెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేయవచ్చు అదేలాగో నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా క్లిక్ ఇచ్చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ చార్ట్స్ అని ఉంది కదా క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ యాప్ లాంగ్వేజ్ అని ఉంది కదా ఓకేసేయండి ఇక్కడ మీకు లాంగ్వేజెస్ అయితే చూపిస్తాయి మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్ కోసం తెలుగు అయితే సెలెక్ట్ చేసుకుంటాను తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది మొత్తం వాట్సాప్ అయితే మనకు తెలుగులో చూపిస్తుంది ఇలా మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే చేంజ్ చేసుకొని యూజ్ చేయవచ్చు నేను చెప్పే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మన లాస్ట్ సీన్ని ఎలా హైడ్ చేసుకోవాలో చెప్తాను ఇది మనం టూ టైప్స్గా అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఒకటి ఎవరికి కనబడకుండా వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ మన కాంటాక్ట్స్కి కనబడకుండా వేయచ్చు అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా క్లిక్ ఇచ్చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి అకౌంట్లోకి వెళ్ళండి ప్రైవసీ ఉంది కదా ఓకే వేసేయండి ఇక్కడ లాస్ట్ సీన్ అని ఉంది కదా ఓకే వేస్తే అది ఎవ్రీ వన్ అంటే ఎవ్రీ వన్ అనేది సెలెక్ట్ చేసి ఉంటుంది మీరు ఎవరికి కనబడకూడదు అనుకుంటే నో సెలెక్ట్ చేయండి లేదు ఓన్లీ నా కాంటాక్ట్స్కే నా లాస్ట్ సీన్ అనేది కనబడాలనుకుంటే మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎవరికైతే కనబడకుండా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను నోబడి సెలెక్ట్ చేశాను ఇక్కడ ఎవరికైతే నా లాస్ట్ సీన్ అనేది కనిపించదు నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ టైంలో ఫోన్ అనేది యూజ్ చేస్తే సన్ లైట్కి వెళితే మన పాంట్ అనేది వాట్సాప్ పాంట్ చిన్నగా ఉంటుంది కదా అది మనకు కనబడదు సరిగ్గా కనబడకుంటే బ్రైట్నెస్ పెంచుతారు బ్రైట్నెస్ పెంచినా కూడా అదైతే సెట్ కాదు చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసి మన వాట్సాప్ అయితే మనం మనకు నచ్చినట్టుగా చేంజ్ అయితే వేసుకోవచ్చు అదేలాగో నేను మీకు చేసి చూపిస్తా ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా క్లిక్ ఇచ్చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ చార్ట్స్ ఉంది కదా క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీడియం అయితే సెలెక్ట్ చేసుకుంది మీరు లార్జ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బాగా లైటింగ్ ఉన్న ప్లేస్లో అయితే మీకు ఆల్ఫాబెట్స్ అనేది బాగా కనిపిస్తాయి లేదు స్మాల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా స్మాల్గా అయితే ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ నేను లార్జ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఫాంట్ అనేది సైజ్ అయితే చేంజ్ అయింది సరే స్మాల్ సెలెక్ట్ చేసుకొని చూద్దాం ఇక్కడ ఫాంట్స్ అయితే స్మాల్గా అయితే చేంజ్ అయ్యాయి చూడండి ఇలా మీకు నచ్చినట్టుగా మీరు ఫాంట్ సైజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం ఎవరితోటైనా చాట్ చేస్తే వాళ్ళకి బ్లూటిక్స్ అనేవి పడకుండా వాళ్ళతోటి మనం చాట్ అయితే వేయచ్చు ఇలా చేయడం వల్ల మనం మనకు చాట్ చేసే వాళ్ళ మెసేజెస్ చదివినా కూడా వాళ్ళకి బ్లూటిక్స్ అనేవి పడవు ఇలా మనకు ఫీచర్ ఎనేబుల్ కావాలంటే చిన్న ట్రిక్ అయితే ఫాలో కావాలి నేను చెప్తాను త్రీ డాట్స్ ఉన్నాయి కదా క్లిక్ ఇచ్చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి అకౌంట్లోకి వెళ్ళండి ప్రైవసీ ఒక వేసేయండి ఇక్కడ రీ రిసిప్షన్ ఉంది కదా అది ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేస్తే మీరు ఎవరికైనా మెసేజ్ చేసినా కూడా వాళ్ళకి బ్లూటిక్స్ అనేవి అయితే పడవు ఇలా ఒకవేళ మీకు ఎవరైనా చేస్తే మీరు ఇలా రీడ్ రిసిప్ట్స్ ఆఫ్ చేసి మీతో చార్జ్ చేస్తున్నారని డౌట్కి ఇట్లా వస్తే మీరు వాళ్ళకి ఏదైనా ఆడియో మెసేజ్ అయితే టెక్స్ట్ చేయండి అలా చేస్తే మీకు ఆడియో బ్లూటిక్ లుక్ అయితే చేంజ్ అయితే వాళ్ళు రీడ్ రిసిప్ట్స్ అనేది వాడుతున్నారని మీకైతే తెలుస్తుంది ఇలా మీరు ఈ ఫీచర్ని అయితే యూజ్ చేయచ్చు నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనల్ని ఎవరో తెలియదు గ్రూప్స్లోకి అయితే యాడ్ చేస్తూ ఉంటారు మనం రిమూవ్ అయినా వాళ్ళైతే మళ్ళీ యాడ్ చేస్తూనే ఉంటారు ఇలా చేయకుండా ఉండడానికి మనం చిన్న ట్రిక్ అనేది యూజ్ చేస్తే మనల్ని గ్రూప్లోకి అయితే వాళ్ళు యాడ్ చేయలేరు అది ఎలాగో నేను మీకు చేసి ఇస్తాను ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా క్లిక్ ఇచ్చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి అకౌంట్లోకి వెళ్ళండి ఇక్కడ ప్రైవసీ ఉంది కదా ఓకే చేసేయండి ఇక్కడ గ్రూప్స్ అని ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎవ్రీ వన్ సెలెక్ట్ చేసి ఉంటుంది అంటే మిమ్మల్ని ఎవరైనా యాడ్ చేయచ్చు అని ఇక్కడ ఉంటుంది మీరు టూ టైప్స్గా అయితే సెట్ చేసుకోవచ్చు మీ కాంటాక్ట్స్ వాళ్ళు యాడ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎవరు యాడ్ ఎవరు మీకు నచ్చిన వాళ్ళు యాడ్ చేయాలనుకుంటున్నారా అని ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఇది సెలెక్ట్ చేసుకుంటే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు మై కాంటాక్ట్ ఎక్స్పెక్టింగ్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మిమ్మల్ని గ్రూప్లోకి అయితే యాడ్ చేయవచ్చు ఇలా మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీ గ్రూప్స్లోకి అయితే వెళ్ళకుండా ఆపచ్చు నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీ స్టేటస్ను హైడ్ అయితే ఎలా వేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ త్రీ డార్ట్స్ ఉన్నాయి కదా క్లిక్ ఇచ్చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళండి ప్రైవసీ సెలెక్ట్ చేసేయండి ఇక్కడ స్టేటస్ అని ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తాయి ఇందులో నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్టెడ్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేస్తే ఓన్లీ మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే మీ స్టేటస్లో అయితే చూపిస్తాయి ఓన్లీ షేర్ విత్ అని ఉంది కదా మీరు ఎవరికైనా షేర్ చేస్తేనే అది మీ స్టేటస్ అయితే వాళ్ళకు చూపిస్తుంది ఇల్ ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని స్టేటస్లో స్టేటస్లో అయితే హైడ్ చేసుకోవచ్చు నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మన ప్రొఫైల్ ఫోటోని ఎలా హైడ్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ త్రీ డార్ట్స్ ఉన్నాయి కదా క్లిక్ ఇచ్చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్రైవసీ అని ఉంది కదా సెలెక్ట్ చేయండి ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అని ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తాయి ఇందులో నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మై కాంటాక్ట్స్ అని అడుగుతుంది కదా మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే మీ ప్రొఫైల్ పిక్ అనేది కనబడుతుంది ఇక్కడ నోబడి అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎవరికీ అయితే అది కనబడదు ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోని అయితే హైడ్ చేసుకోవచ్చు నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం మన ఎబోట్ అయితే ఉంటుంది కదా ఆ ఎబోట్ని మనం హైడ్ అయితే చేసుకోవచ్చు అదేలాగో నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా క్లిక్ ఇచ్చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ అకౌంట్ ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి ప్రైవసీలోకి వెళ్ళండి ఇక్కడ ఎబోట్ ఎవ్రీ వన్ అయితే సెలెక్ట్ చేసి ఉంటుంది దీన్ని క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తాయి ఇందులో నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి మై కాంటాక్ట్స్ అని ఉంటుంది కదా మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మీ కాంటాక్ట్స్ మాత్రమే చూపిస్తుంది ఇక్కడ నోబడీ అని ఉంది కదా ఈ నోబడీ సెలెక్ట్ చేసుకుంటే ఎవరికి అయితే మీ ఎబోట్ అనేది చూపించదు మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీ అయితే హైడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను చేయబోయే వీడియోస్ ఫస్ట్ మీకే నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్